నమస్తే. జేఎం జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సిద్ధారాఘవరావు వెల్లడి. నకిలీ ఏజెన్సీల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి రామాంజనేయులు సూచన. ఆందోళన ఉధృతం చేసిన వెలుగు ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్. పేదరికంపై గెలుపు కోసం టీడీపీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో పేదరికంపై గెలుపు కార్యక్రమంలో ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేశారు. ఆదరణ పథకం 2 కింద లబ్ధిదారులకు సబ్సిడీ పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధ మాట్లాడుతూ పేదల కోసం 290 సబ్సిడీ యూనిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆదరణ నెంబర్ 3 కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఈరోజు వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ధ్యేయపూర్తే రాష్ట్రంలో పేదరికం సమాజం కావాలి, ప్రతి అందరూ కూడా ఎదగాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు శ్రీకారం చెట్టి ఆదరణ ద్వారా ఈరోజు వేలాది మంది కూడా లబ్ధిదారులకు ఈరోజు అనేక విధాలుగా కూడా మనం సహాయ సహకారాలు ఈరోజు మనం అందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, కాపు కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషను, అట్లనే ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు అనేక విధాలుగా కూడా సబ్సిడీ రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు అన్ని విధాలుగా కూడా మనం ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆదుకునే పరిస్థితి రావటం జరిగింది. ఇకపోతే ఈరోజు మనం చూసినప్పుడు దర్శి నియోజకవర్గంలో మనం ఈరోజు గేదెలు దగ్గర 164 గేదెలు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నామంటే ఒక చరిత్ర. ఈ హర్యానా నుంచి తీసుకురావటం, కొంతమంది మొదట్లో హర్యానా నుంచి వద్దు మనకి గట్టిగా మనం జిల్లాలోనే మనం తీసుకోవాలని చెప్పి పక్క జిల్లాల నుంచి తీసుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు దానికి ససేమీద కూడా ఒప్పుకొని పరిస్థితి ఈరోజు అవి చూసిన తర్వాత ప్రజలు తీసుకురావడం జరిగింది. లోకల్లో ముందుకు రావడానికి ఏం చేయాలి అనేది ఒకటి ఆలోచన చేసి ప్రీవియస్ గైడ్ లైన్స్, ఇంతకు ముందు మేము గ్రౌండ్ చేసిన గైడ్ లైన్స్, యానిమల్ కాస్ట్ 60,000 అయితే ఇన్సూరెన్స్ ట్రాన్స్పోర్టేషన్ 10,000 ఫోను 50,000 యానిమల్ కొనుక్కోవాల్సి వచ్చేది. ఇక ఏం బెనిఫిట్స్ లేవు. ప్లస్ పాత గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీస్కి 60% సబ్సిడీ, మిగతా వాళ్ళకి 50% సబ్సిడీ. లబ్ధిదారులు ఇంటికి చేరితే సరిగా వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది, డాక్టర్ పర్యవేక్షణ ఉండదు. అన్ని కోట్లతోటి మనకు జిల్లా అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించేది ఏంటంటే ఉపాధి హామీ పథకంలో దాదాపు ఇప్పుడు మెటీరియల్ కాంపోనెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్లు కానీ మనకు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే మన ఉపాధి హామీ పథకంలో ఉన్న మెటీరియల్ కాంపోనెంట్. సో ఒక 100 రూపాయలు తీసుకుంటే అందులో 60 రూపాయలు కూలీలకు ఖర్చు పెడితే 40 రూపాయలు గవర్నమెంట్ అనేది మనకు మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా మనము ఈ రోడ్లు వెయ్యి వేసుకోవడానికి ఇస్తుంది. అయితే అభివృద్ధికి దర్శి నియోజకవర్గం ప్రతీక అని చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మారేకొండ గురవయ్య గారు, టి కోటేశ్వర గారు, ఆ తర్వాత 10,000 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కు Thank you.
ఆంధ్ర బ్యాంక్ కురిచేడు మేనేజర్ గారు. సిటీఆప్ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో జిల్లా నుండి అధిక సంఖ్యలో నిరుద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమర రాజా సిల్క్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతినిధులు బాబ్జీ విద్యార్థులకు తమ కంపెనీలో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిటీఆప్ డిపిలు అజయ్ కుమార్, మెర్సీ జిఆర్పి హిమంబి తదితరులు పాల్గొన్నారు. వచ్చాను ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు ఐటీఐ కాలేజీలో. ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ అంటే మీ ఫ్రెండ్స్ అనగా మిగిలిపోయిన రాకుండా ఉంది, వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. మేము నెంబర్లు ఇస్తాము, తర్వాత ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే మేము అక్కడి నుంచి. అమరాన్ బ్యాటరీస్ ఉన్నారా? అమరాన్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్, అమర రాజా బ్యాటరీస్లో విజయవాడలో కావచ్చు, అదేవిధంగా చిత్తూరు కానీ, అదేవిధంగా మంగళగిరిలో కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా, ప్లస్ మా కంపెనీస్ అన్నీ కూడా తెలుసుకోవడం కోసం సెక్యూరిటీ వాళ్ళు కావాలి. అదేవిధంగా ఇక్కడ జాబ్ మేళ జరుగుతుందని చెప్పి వచ్చాను. ఏదో జాబ్ వస్తుందని చిన్న ఆశతో అలా వచ్చాము. ఈ జాబ్ మేళ ఒంగోలు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో మెయిన్గా ఈరోజు ఒంగోలులో జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం కారణం అమర రాజా గ్రూప్కు సంబంధించిన అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2014 నుంచి మనం చేస్తున్నాం. ఇందులో ఎవరైతే రూరల్ యూత్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకొని, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన స్కిల్ సెట్స్ డెవలప్ చేసి వాళ్ళందరినీ కూడా ఫ్రీగా మా ట్రైనింగ్ సెంటర్లోనే ఫ్రీగా ఫుడ్, అకామిడేషను, అదేవిధంగా ఒక 6,000 స్టైఫండ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మా అమర రాజా గ్రూప్ కంపెనీస్లోనే ఏదైతే రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని వాళ్ళందరినీ కూడా మా పర్మనెంట్ ఉద్యోగుల కింద మేము ఫస్ట్ స్కిల్స్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికోసం ఈరోజు ముఖ్యంగా ఈరోజు అమర రాజా గ్రూప్ కంపెనీస్ జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సిడ్యాప్ ద్వారా ఈరోజు సపోర్ట్ తీసుకొని ఈరోజు ఇక్కడ ఒంగోలులో జాబ్ మేళా ఆర్గనైజ్ జరుగుతుంది. మెయిన్గా ఇది ఆర్గనైజ్ చేసినందుకు గాను సిడ్యాప్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జనవరి 10వ తారీఖు లోపల మీకు అందరికీ కూడా సిడ్యాప్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. జాబ్ మేళా కనెక్ట్ జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే రూరల్ అన్ఎంప్లాయిడ్ అవుతున్నారో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేసి ప్లేస్మెంట్ ఇవ్వడం ఒకటి, రెండో డైరెక్ట్ ప్లేస్మెంట్ చేయడం అనేది ఒక పార్ట్. దీంట్లో భాగంగానే ఈరోజు అమర రాజా గ్రూప్కి మనం డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే 17 ఇయర్స్ to 22 ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి అమర రాజాలోనే ట్రైనింగ్స్ ఉన్నాయి. అది కాకుండా ఐటీ ఎనీ ట్రేడ్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మన డైరెక్ట్ ప్లేస్మెంట్ ద్వారా ట్రైనింగ్స్ జాబ్స్ కండక్ట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. ఆ భాగంలో ఇది చేయడం జరిగింది. ఎందుకు కూడా సిడాప్ ప్రకాశం ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న నకిలీ ఏజెన్సీల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి కేవీ రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామాంజనేయులు మాట్లాడుతూ నకిలీ ఏజెన్సీలు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు అభ్యర్థుల నుండి వసూలు చేస్తున్నట్లు తెలిపారు. కావున నిరుద్యోగులు మోసపోవద్దని కేవీ రామాంజనేయులు కోరారు. మన జిల్లాలో మన దగ్గర అవుట్ సోర్సింగ్ పోస్ట్ లేదన్న ఫిల్ చేయాలంటే మన దగ్గర ఎంపానల్ అయిన ఏజెన్సీలు ఉంటాయి, వాళ్ళ ద్వారా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన జిల్లాలో ఈ IIIT అనే ఇన్స్టిట్యూట్ మనకు వస్తుందని చెప్పి నకిలీ ఏజెన్సీలు కొన్ని మన దగ్గర పోస్టులు మేము ఫిల్ చేస్తున్నాం అని చెప్పేసి ఒకవేళ దగ్గర 2 లక్షలు 3 లక్షలు వసూలు చేస్తున్నారు అభ్యర్థుల దగ్గర. ఎక్కువ మార్కాపురం, గిద్దలూరు, ఇటు పొదిలి, మన ఒంగోలు, ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర 2.5 లక్షలు 3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంతమట్టికి IIIT పోస్టులు మన జిల్లాకి ఇంకా యాడ్ కాల కాకపోయినా కూడా ఈ విధంగా బోగస్ సంస్థలు అన్నీ కలిసి ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. అందువల్ల ఈ విధంగా పత్రికా ప్రకటన వరకు, ప్లస్ మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ విధంగా తెలియపరుస్తున్నాము. నిరుద్యోగుల్ని మోసపోకుండా, ఎటువంటి సంస్థలకి డబ్బులు కట్టకుండా, ఏదైనా ఉంటే ఇప్పుడు స్టేట్ టెండర్లు వచ్చినప్పుడు, ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉంది, స్టేట్ టెండర్లు ఇచ్చి వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చి ఆ విధంగా ఫిల్ చేస్తారు. ఏ పోస్ట్ అయినా సరే ఆ విధంగా ఫిల్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ బోగస్ సంస్థలు ఏంటంటే ఒకవేళ దగ్గర ఈ విధంగా డబ్బులు వసూలు చేసి మేము మీకు ఉద్యోగాలు ఇస్తామని ఆ విధంగా నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ళ వల్ల పడద్దని నిరుద్యోగులకి నేను మనవి చేసుకుంటున్నాను. సహకార సంఘం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా సహకార సంఘ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకుంది.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల యూనియన్ నాయకులు పి హనుమంతరావు, బి లక్ష్మీనారాయణ, కె ఈశ్వర్, ఏ శ్రీకాంత్, జి రామాంజనేయ రెడ్డి, కిషోర్, శ్రీనివాసులు, రవి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ 12 రోజులు సమ్మె జరుగుతున్న కాలంలో కూడా ప్రభుత్వం మా పట్ల చూపించే నిరంకుశ వైఖరికి మేము ఇంకా కూడా ముందు ముందు రానున్న రోజుల్లో జనవరి 7వ తారీఖు వరకు కూడాను ఉధృతంగా మేము నిర్వాహక సమ్మెలో పాల్గొంటామని చెప్పని పేర్కొంటున్నాము. ఇప్పటికీ కూడాను ప్రభుత్వం 12 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నా కూడా ఎటువంటి చర్చలకి మమ్మల్ని పిలవకుండా ఈ యొక్క నిరంకుశ వైఖరికి గాను మేము జనవరి 3 నుంచి విజయవాడలో రిలే నిరాదీక్షలు చేపట్టబోతున్నాము. మరియు అప్పటికి కూడాను ప్రభుత్వం మా నుంచి మంచి స్పందన కానీ లేకపోతే మాత్రం జనవరి 7వ తారీఖు నుంచి నిరాహార దీక్షకు కూడా ఆమ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటామని చెప్పానని. మేము గత 12 రోజులుగా నిరాహార దీక్ష సమ్మె చేస్తున్నాము. ఈరోజు 12వ రోజు భాగంగా వినూత్నంగా ఉరి వేసుకొని మేము నిరసన తెలియజేసాము. మా పట్ల గవర్నమెంటు ఎటువంటి స్పందన లేదు కనుక మేము మా స్టేట్ యూనియన్ పిలుపు మేరకు రేపు జనవరి 3వ తారీఖు నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాము విజయవాడలోనూ. అది కూడా దాని మీద కూడా స్పందించుకుంటే జనవరి 7 నుంచి ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటున్నాము. మా పట్ల ప్రభుత్వం వారు తొందరగా స్పందించి రైతులకి మేము సకాలంలో రుణాలు ఇచ్చే విధంగాను మరియు ఎరువుల వ్యాపారం కానీ కందుల వ్యాపారం కానీ ధాన్యం కొనుగోలు సెంటర్లు కానీ మేము నిర్వహిస్తూ ఉన్నాము మా సంఘాల తరఫున. సౌండ్ అనేది 10% కాకుండా 50% పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు 12వ రోజు దీక్షకి చేరుకోవడం జరిగింది. ఈ 12 రోజుల బట్టి కూడా ప్రభుత్వము సానుకూలంగా స్పందించడం జరగలేదు. అందువల్ల మేము ప్రభుత్వానికి మా యొక్క సమస్యల్ని తెలియజేస్తూ ఉరితాళ్లతోటి ప్రదర్శనని నిర్వహించడం జరిగింది. ఒకవేళ మా సమస్యలను కనుక ప్రభుత్వం పరిష్కరించలేని పక్షంలో ఈ చాలీచాలం జీతాలతోటి మేము ఈ విధంగా ఉరితాళ్ళు ఉరి వేసుకోవాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే తగిన బాధ్యత వహించాల్సి వస్తుందని నేను మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మా సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించకపోతే మేము 3వ తారీఖు నుండి విజయవాడలో రిలే నిరాహార దీక్షల్ని పాల్గొంటాము. అప్పటికి కూడా ప్రభుత్వం కనుక స్పందన లేకపోతే జనవరి 7 నుండి పిఎస్ఎస్ ఉద్యోగులు నిర్వాహక సమ్మెకి దిగారు. ఈ సమ్మెకి 12 రోజులు వచ్చినా కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం కూడా లేకుండా ఈరోజు నియంతగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం మా మీద కొంచెం దృష్టి పెట్టి మాకు ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని, మాకు 10% నుండి 50% ఫేర్ రేజ్ పెంచాలని, 5వ కేటర్లో ఉన్న 50% పిఎస్ఐ ఎంప్లాయీస్ని బ్యాంకులకు చేర్చుకోవాలని, అలాగే 18వ వయస్సు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి పెంచాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఆమరణ కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాము. లేని పక్షంలో మేము ఎలా చేయాలనేది కూడా కార్యాచరణకి ముందుగానే ఈరోజు నుంచే ప్రిపేర్ అవుతున్నామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సమస్యల పరిష్కారం కోరుతూ వెలుగు ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని వీరి సందర్భంగా డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అలాగే సర్పణ ప్రవర్తన సమస్యను గుర్తించాలి. మమ్మల్ని అందరినీ కూడా దాంతో శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తూ రిపేర్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర నాయకత్వం దాంతో పాటు 26 అంశాలతో కూడినటువంటి కొన్ని డిమాండ్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏది కూడా ఆలోచించకుండా ఇప్పుడు కాదు అని చెప్పి ఒక తప్పుదోవ పట్టిస్తూ
మమ్మల్ని అందరూ కూడా వేరే విధంగా మద్దతుడుతూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పిస్తున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని యుక్తులు కూర్చో పడినా కానీ ప్రకాశం జిల్లా వెలుగు ఉద్యోగులు ఈ యొక్క కనీస వేతనాలను అమలు చేయాలని, కారుణ్య నియామకాలు వెంటనే ఈ ప్రాజెక్టులో అమలు చేయాలనే మెయిన్ డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ జేఏసీ పిలుపు మేరకు 25వ రోజు సభ్య 7 రోజు జిల్లాలో కొనసాగుతూ ఉంది. సీఈఓ గారు చర్చల పేరుతో పిలిచి ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టి ఉద్యోగుల్ని డివైడ్ చేసి రాష్ట్ర జేఏసీకి స్పష్టమైన హామీలు ఇవ్వకుండా వాళ్ళ కోవోట్లకు సంబంధించిన వాళ్ళు పిలిచి వాళ్ళతో ఏ అయిస్తాను ఇస్తాను, మీకు 10% ఇస్తాను, లేదంటే మీకు కాలంలో జీతాలు ఇస్తాను, లేదంటే మీకు. కవి మల్లవరపు రాజేశ్వరరావు 71వ జయంతి సందర్భంగా ఎస్ఆర్కే డిగ్రీ కళాశాలలో శతక పద్యాల పోటీలు నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సెంటర్ ఆఫ్ లిటరేచర్ స్టడీస్ ప్రతినిధి డాక్టర్ నోకతోటి రవికుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దయలేని పుత్రుండు పుట్టనేని వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు లేని కూర ఎప్పటి రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు. కలునకు నిలు వెళ్ళ విషమ గదరా సుమతి, తడవోర్వక ఎడలోర్వక కడువేగం బడచి పడిన గాలింపగునే, తడవోర్వక నడలోచిన ఎడిపోయిన కార్యమెల్ల జేకులు సుమతి. తనవారు లేని చోటన జనించుక లేని చోట జగడము చోటన్ హనుమాన. ప్రముఖ పద్యకవి డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు గారు గొప్ప సాహితీవేత్త, అనేక శతకాలు రాశారు, అనేక పద్యకావ్యాలు రాశారు. ఆయన్ని స్మరిస్తూ ఈరోజు జానుడి సెంటర్ ఫర్ లిటరీ స్టడీస్ నేతృత్వంలో ఎస్ఆర్కే డిగ్రీ కాలేజీలో చిన్నారులకి పద్య పోటీ పెట్టాం. వారి ముఖ్యంగా శతక పద్యాల పోటీ, వేమన శతకం, సుమతి శతకం, భాస్కర్ శతకం, దాశరథి శతకం, అట్లాగే మన శ్రీకాళహస్తీశ్వర శతకం, ఇట్లాంటి శతక పద్యాలు పోటీ పెట్టడం ద్వారా పిల్లల్లో పద్యరచన పట్ల, పద్య సాహిత్యం పట్ల అభినవేశం, ఆసక్తి పెంచడం ఈ ఉద్దేశం. దాదాపు 30 స్కూళ్ళ నుంచి 200 మంది పైచిలుకు విద్యార్థులు ఈరోజు హాజరయ్యారు. భవిష్యత్తులో పద్యాలకు సంబంధించినటువంటి ఒక వర్క్షాప్ను కూడా పెట్టబోతూ ఉన్నాం సెంటర్ ఫర్ లిటరీ స్టడీస్ ఆధ్వర్యంలో. అట్లాగే స్కూళ్ళ వాళ్ళు కూడా మన దీన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా, ప్రోత్సహించాల్సిందిగా, పిల్లలకి పద్య సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందుకని మా పాఠశాల నుంచి కూడా 8 మంది విద్యార్థుల్ని ఈ పద్యాల పోటీకి తయారు చేసి తీసుకొచ్చాము. పైగా మిత్రుడు, మంచి ఉపాధ్యాయుడు, పద్యకవి కీర్తిశేషులు మల్లవరపు రాజేశ్వరరావు గారు నాకు చాలా కాలం సన్నిహితులు, మిత్రులు. చాలా ఆయన తలుచుకుంటేనే ఆయన హఠాన్ మరణం విని చాలా నేను చాలా బాధపడ్డాను. చాలా మంచి కవి, అనేకసార్లు అనేక మందికి అనేక సన్మానాలు కోరితే సన్మాన పత్రాలు కూడా తయారు చేసి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన యొక్క జన్మదిన సందర్భంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సిద్ధారాఘవరావు వెల్లడి. నకిలీ ఏజెన్సీల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి రామాంజనేయులు సూచన. ఆందోళన ఉధృతం చేసిన వెలుగు ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జయం జై.